నిన్న జరుపుకోవలసినటువంటి మన పాకిస్తాను పక్క దేశములో బల్యమైనటువంటి స్వాతంత్రము తర్వాత వాళ్ళు విడిపోయి ఆ వాళ్ళు శత్రు దేశంగా ఒక మతోన్మాదానికి ప్రతీకగా ఉన్నటువంటి దేశముతోటి యుద్ధం చేసి వీరుల అమరులైనటువంటి వీర జవానులందరికీ జోహార్లు అర్పిస్తూ ఏది 50 సంవత్సరాలు నిండి వారిని స్మరించి వీర జవానులు త్యాగ ఫలితంగానే పాకిస్తాన్ తో యుద్ధము లోపట మనం గెలవడం జరిగింది విజయము విజయం వల్ల వీర సర్గం పొందినటువంటి వీర జవానులను స్మరించి వారికి నివాళులు అర్పించి మన పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పినటువంటి అప్పటి ప్రధానమంత్రి గారు కూడా స్వర్గస్థులయ్యారు వారికి కూడా నివాళులు అర్పించి మరి ధైర్య సాహసాలు చూపినటువంటి స్వర్ణ వర్ష ఉత్సవ ఈ జరపడం అంటే స్వర్ణ జయంతి అంటే ఒక 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా వారిని వారి వారి యొక్క శత్రుమూకలను పాకిస్తాన్ శత్రుమూకలను అణిచి మన భారతదేశ పౌరత్వాన్ని నిరూపించినటువంటి వీర జవానులకు జోహార్లు జై భారత్ మాతాకి వందే మాతరమను నినాదముతోటి జై హందు నినాదముతోటి మారుమోగినటువంటి ఆ యుద్ధములోపట అశువులు బాసినటువంటి వీర జవానులను స్మరించి మరి ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తూ ఒక ఆసనాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఈ ఆసనాన్ని చేసి మంచి ధైర్యం కలిగినటువంటి వీర జవానులుగా ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి సైన్యములో చేరి మన సైన్యములో మరి నేవీలో మరి వైమానిక దళములో నేటి యువత చేరి యువతి యువకులు చేరి దేశాన్ని కాపాడవలసిన గురుతర బాధ్యత మనమిందు ఉన్నది మరి ఈ సందర్భంగా నేను ఒక వామప్ ఎక్సర్సైజ్ మీ ముందు ఉంచుతున్నాను ఈ వామప్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేసి మీరు దీర్ఘ ఆయుష్మానులై మరి ఎక్కువగా పెరగడాని కొరకు తాడాసనాన్ని చేసి తాడాసనం ద్వారా ఎక్కువగా పెరిగి మరి కంద పుష్టితోటి మరి విశాలమైనటువంటి ఛాతితోటి మరి ఎక్కువగా పెరుగుతారు కాబట్టి సైన్యములో అంటే త్రివిధ దళాలలో చేరడానికి మీరు కంకణ బద్దులైతారని మరి ఎలాంటి చెడు అలవాట్లు కాకుండా మంచి ఆహార నియమాలతోటి మీరు దీర్ఘంగా ఈ తాడాసనాన్ని ప్రతిరోజు చేసి మీరు సైన్యములో త్రివిధ దళాలలో చేరి పాకిస్తాన్కు బుద్ధి చెప్పి మరి పాకిస్తాన్ను పురిగొల్పినటువంటి శత్రుదేశం చైనాను కూడా ఈ సందర్భంగా మన నాయకులు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వీరి యొక్క సూచనకు అనుగుణంగానే మన యొక్క భారతదేశం సువిశాలంగా ఎలాంటి అలజడులకు లోను కాకుండా ఉండవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం.